హాయ్ అండి, వెల్కమ్ టు పద్మా హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. అది చాలా సింపుల్గా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదే అటుకుల చిడువా అండి. చాలా చాలా బాగుంటుంది. నేను చేసే మెథడ్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ చిడువా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ పేపర్ అటుకులని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి. ఈ పేపర్ అటుకులని డస్ట్ అంతా పోయే విధంగా ముందుగా జల్లించుకోండి. జల్లించుకుంటే కింద అడుగు బాగాన ఏమైనా పొడి పొడిగా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. మనం పేపర్ అటుకులను ఫ్రెష్గా ఈ విధంగా తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని కిందికి పైకి అనుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ అటుకులని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకు అటుకులు పర్ఫెక్ట్గా వేగుతాయి, క్రంచీగా అవుతాయన్నమాట. ఇలా ముందుగా వేయించుకున్న అటుకులతో అటుకుల చిడువా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే కరిగిపోయినట్లుగా ఉంటాయన్నమాట. ఈ విధంగా అటుకులని ముందుగా వేయించుకోవాలి. ఇలా మనకు తుంచినప్పుడు కొంచెం క్రష్గా కావాలన్నమాట. ఇలా వేయించుకున్న అటుకులని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ అనేది మనం తీసుకున్న అటుకులను బట్టి వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 కప్ వరకు పల్లీలను వేసుకోండి. తర్వాత ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా నీళ్ళుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 కప్ పుట్నాలను కూడా వేసుకొని ఈ పుట్నాలు, పచ్చిమిర్చి, పల్లీలు పర్ఫెక్ట్గా వేయించుకోండి. వీటన్నిటినీ కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 చిన్న కప్పుతో కాజుని తీసుకొని వేసుకోండి. అలాగే 10 నుంచి 15 వరకు కిస్మిస్లను కూడా వేసుకోండి. కిస్మిస్లు వేసుకోవడం వల్ల అటుకుల టేస్ట్ చాలా బాగుంటుందండి. అక్కడక్కడ మనకు పంటకింట తగిలినప్పుడు చాలా టేస్టీ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కరివేపాకుని వేసుకొని కరివేపాకు కూడా క్రంచీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లిని తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి. సోంపు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే అక్కడక్కడ మనం తింటుంటే పంట కింద పడిందనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే జీర్ణ ప్రక్రియ కూడా చాలా మెరుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 4-5 ఎండుమిర్చిని వేసుకోండి. నేను ముందుగా 2 పచ్చిమిర్చిని మాత్రమే వేసాను కదా. మనం తీసుకున్న అటుకులకి కారం సరిపోయే విధంగా ఎండుమిర్చిని వేసుకొని ఎండుమిర్చి కొంచెం క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపును వేసుకొని పసుపు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఈ ఆయిల్లోనే సాల్ట్ వేసుకోవడం వల్ల అటుకుల మిశ్రమానికి కలిపేటప్పుడు చాలా ఈజీగా సాల్ట్ అనేది పడుతుంది. ఇప్పుడు స్టవ్ని ఆపేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులలోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కూడా అటుకులకు పట్టే విధంగా కలుపుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టడం లాంటివి ఏమీ అవసరం లేదు. అటుకులు ముందుగానే వేయించుకున్నాం కాబట్టి మనం ఈ విధంగా మొత్తం అటుకుల మిశ్రమానికి ఈ పోపు మిశ్రమం పట్టే విధంగా కలుపుకోవాలి. ముందుగా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒకసారి కిందికి మీదికి కలుపుకోండి. కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత చేతులతో అటుకుల మిశ్రమానికి పోపు పట్టే విధంగా కలుపుకోండి. ఇలా అయితేనే పోపు అనేది అటుకులకి మొత్తానికి కూడా పడుతుందండి. లేదంటే గరిటెతో కలిపామంటే సరిగా పట్టదనమాట, అటుకులు విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా చేతులతో ఈ విధంగా పైకి కిందికి అనుకుంటూ మొత్తం పోపు మిశ్రమం అటుకులకి పట్టే విధంగా కలుపుకోండి. ఉప్పు చూసుకొని ఒకసారి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈ అటుకుల చిడువాని ప్రిపేర్ చేసి పెట్టారంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోనైనా లేదంటే ఇంటికి రాగానైనా స్నాక్స్లా పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. మరి నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉందండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.